జీహెచ్కే ఫ్లాట్ ఎనిమిది వందల నలభై రెండు ఎస్ఎఫ్టీలో యాభై తొమ్మిది లక్షలు మాత్రమే కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్కి కి ఐదు నిమిషాల దూరంలో చాలా ధైర్యంగా వచ్చినట్టు ఉన్నారు ఇండియాకి ధైర్యం ఉందండి రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తూ ఒక సీఎంను కూడా అప్పట్లో ఉగ్రవాదను వాడు వీడను సంబోధిస్తూ కూడా వీడియోలు చేశారు మీరు అది తప్పు కాదంటారు అసలు ఒక చిన్న పిల్లని రేప్ చేసిన వాడిని మీరు ఏ విధంగా చూస్తారు సపోర్ట్ చేస్తారా మీరు చేయను చేయరు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అడ్డంగా రేప్ చేసి సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని రోడ్డు మీద అడ్డంగా నరికేశారో మీరు చూశారు రైట్ అది ఆయన పోలీసు బలగాలతో అధికారంతో అడ్డంగా నరకలేదా అండి చెల్లెల్లో చంద్రయ్య నరకలేదా అడ్డంగా జగన్మోహన్ రెడ్డి నరకాడా మీకున్న స్థాయి ఏంటి ఒక ముఖ్యమంత్రి ఆయన అంటారు స్థాయి కావాలా జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి కరెక్ట్ ఉందా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తప్పులు జరిగితే ఇదే ఏపీ పౌరుడు ఒక బాధ్యత గల సిటిజన్ గా అలాగే వీడియోలు చేస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక డిఫరెంట్ యానిమల్ ఆల్టిగెదర్ ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోద్ది ఎంబీఏ చేసినారు ఎంఈ ఆస్ట్రాలజీనా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ భైరిశెట్టి ఈరోజు మా అతిథి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎన్ఆర్ఐ యశస్వి బొదులురే మనతో ఉన్నారాయన అయితే ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే ఏపీలో తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్ కంపెనీ ప్రోగ్రామ్ చేస్తుంది నమస్తే గారు నిన్న నిన్న వచ్చారు చాలా ధైర్యంగా ఇండియాకి ధైర్యం ఉందండి ఈ రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన లేదు ప్రజా పరిపాలన ఉంది సో ప్రజా పరిపాలనలో ఎవరైనా రావచ్చు ఎవరైనా ఏదైనా స్వేచ్ఛగా ఓకే గత పరిపాలన అంటే ఉగ్రవాది పరిపాలన రాష్ట్రంలో ఎవడు మాట్లాడినా చంపేస్తారు ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడతారు ప్రశ్నిస్తే జైలు తీసుకెళ్తారు సో అట్లాంటి దరిద్రమైన పరిపాలన ఇప్పుడు లేదు కాబట్టి మా రాష్ట్రంలో మా పుణ్యభూమిలో మా కుటుంబ సభ్యులతో గడపాలి అదేవిధంగా రాష్ట్రంలో మళ్ళీ అరాచకాలు ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ప్రజలను చేతపరిచే ప్రయత్నం చేద్దాము నా ట్రిప్లో అనుకున్నాను స్వగ్రహం ఏదండి నా తినాలండి నేను అమ్మ నాన్న పేరు మా నాన్న పేరు ప్రసాద్ ఏం చేస్తుంటారు నాన్నగారు నాన్నగారు బిజినెస్ మ్యాన్ అండి నాన్నగారు లేరు నాన్నగారు చనిపోయి కూడా ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ నైన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ ఇద్దరండి నేను మా తమ్ముడు తమ్ముడు బిజినెస్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్ మీరు నేను ఐటి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ నేను డైరెక్టర్ గా పనిచేస్తున్నాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీకి సో బేస్డ్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ డీసీలో మీరు పనిచేస్తూ మీ ఉద్యోగం మీరు చూసుకుంటే మీ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చేసుకోవచ్చు మీ తమ్ముడికి మీరు సహకరించవచ్చు అక్కడ కూర్చొని ఇక్కడ ఏపీ రాజకీయాలపైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తూ ఒక సీఎంను కూడా అప్పట్లో ఉగ్రవాదను వాడు వీడనో సంబోధిస్తూ కూడా వీడియోలు చేశారు మీరు అది తప్పు కాదంటారు అసలు ఎందుకు తప్పండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తాను చెప్పండి ఒక చిన్న పిల్లని రేప్ చేసిన మీరు ఏ విధంగా చూస్తారు సపోర్ట్ చేస్తారా మీరు చేయను చేయరు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అడ్డంగా రేప్ చేసి సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓకే మీరేమో వాషింగ్టన్ డీసీలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు మీరు ఏమి ఇంకా జరుగుతూ అండగానే మీరు ఆయన మీద కామెంట్స్ పెడుతూ వచ్చారు కదా మీకు జరిగిన నష్టం ఏంటి మీరు ఆడున్నారు కదా ఇక్కడ ఏపీలో చూసుకోవడానికి ప్రతిపక్షం ఉండింది ఇంకా ఇక్కడ పౌరులు ఉన్నారు అందరూ ఉన్నారు కదా సీఎంను టార్గెట్ చేసే పరిస్థితికి వస్తే ఏంటి అసలు అర్థం కాలేదు సీఎం నేను టార్గెట్ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చింది ఏదంటే మన పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో ఉన్న అమ్మాయి ఆడవాళ్ళని

ఆ పేరెంట్స్ అప్పటికే నేను దాని ముందు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్టీన్లో కూడా నేను క్యాంపెయిన్ చేయటము అప్పటికి కొద్దిగా ఆ క్యాడర్లో మనకి ఉంటాము మా కార్యకర్తలు ఎవరు నా దగ్గర తీసుకొచ్చారు అది ఇట్లా జరుగుతుందని నేను పేరెంట్స్తో మాట్లాడా మాట్లాడితే వాళ్ళు చెప్పిన వాస్తవాలు చూస్తే మైండ్ పోయింది చాలా టచ్ అయింది నాకు నాకెందుకు అంత ఫ్రీగా ఉంటారు మీరు ఫ్రీగా ఉండాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవసరం లేదు మన ఉద్యోగాలు చేసుకుంటూనే మన కుటుంబాన్ని పోషించుకుంటూనే మన ఫ్యామిలీని చూసుకుంటూనే మన రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రానికి ఏదో ఒక రకంగా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పము ఒక మంచి ఉద్దేశంతో మేము ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మేము వెరీ బిజీ ఉండే ఎట్లా అంటే ఆ సిఇల్ని కలవటం ఈ సీ కలవటం ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టమని మా వంతు ప్రయత్నం అంటే ఒక ఉడతాభక్తి సాయంగా రాష్ట్రానికి ఏ రకంగా మనం సహకరించవచ్చు అనుకోవడంలో మనం చేశాం దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లైన్గా అరాచకాలు రావటము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము వాళ్ళని చంపేయటము వాళ్ళని రోడ్డు మీద నరికేయటము ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇక్కడ క్యాడర్ కూడా మాట్లాడటానికి భయపడిపోయేవాళ్ళు లిటల్గా భయపడిపోయేవాళ్ళు సంబడీ హ్యాస్ టు టాక్ ఛానల్స్ ఏమీ లేవు బ్లూ మీడియాలో వచ్చే ఛానల్ వాస్తవాలు ఏవి వాస్తవాలే వచ్చేవి కాదు వాస్తవాలు అన్ని జరుగుతున్నాయి అన్నీ కూడా ఎక్కడైతే ఏబిఎన్ కానీ రెండు మూడు ఛానల్ చూపించాయి ఏ ఛానల్ నేను చెప్తానండి సింపుల్గా నేను పేర్లు తీసుకోవద్దనుకుంటున్నాను కాబట్టి చెప్పట్లా జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసే ఛానల్స్ ఏవి కూడా రాష్ట్రంలో అరాచకాలు ఏవి కూడా చూపించలేదు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా టీడీపీని కూడా ఫాలో అయ్యే ఛానల్ ఉన్నాయి కదా కొన్ని లేవంటల్లా ఏ పార్టీకైనా ఛానల్స్ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యే ఛానల్సే అనుకోండి ఆ ఛానల్స్ ఏది కూడా చూపించలేదు కదా దానిలో వాస్తవాలు వచ్చేవి కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంపేసిన విజువల్స్ అన్నీ మీకు తెలుసు కదా అవి ఎక్కడైనా సరే ఆ బ్లూ మీడియాలో ఎక్కడైనా చూపించారా ఏవి చూపించాలా వాస్తవాలు ఏ ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేశారు యూట్యూబుల మీద కూడా స్ట్రైక్లు వేసేవాళ్ళు ఆ రోజులలో సో మేం ప్లాట్ఫామ్ ఏం అంటే మా సొంతగా మేము వీడియోలు చేసి జనాలకి వాస్తవాలతో వివరించే ప్రయత్నం మాత్రమే చేశాం ఎక్కడ కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్న మీకు ఇక్కడ వాస్తవాలు ఎలా తెలుస్తాయి ఎందుకు తెలియదండి నేను రెండు వేల పద్నాలుగులో బ్రింగ్ బాబు బ్యాగ్ క్యాంపెయిన్లో ఆరు నెలలు ఇక్కడ ఉద్యోగం వదిలి వేసుకొచ్చి పనిచేసాం బాబు గారిని గెలిపించుకోవడం కోసం మాకు ఇంతవంత క్యాడర్ ఉంది మాకు ఇంతవంత ఫాలోవర్స్ ఉన్నారు మాకు ఇంతవంత టీం ఉంది గట్టిగా పనిచేసాం ఆ రోజుల్లో ఆరు నెలలు ఉద్యోగం వదిలి వేసుకొచ్చి పనిచేసామంటే డ్యూ డోంట్ యూ థింక్ దాట్ నో మేము రాష్ట్రం కోసం ఎంత సంపాదనకి రాష్ట్రం మీద సమస్యలకి సంబంధం లేదు అంటే డబ్బులు ఉంటే డబ్బులు డబ్బులు ఉన్నోడే రాజకీయాలు మాట్లాడాలా డబ్బులు నాకు ఐటి కంపెనీ ఉందండి నాకు ఐటీ కంపెనీ ఉంది నా దగ్గర ముప్పై మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఓకే బట్ నేను ప్యారలల్గా కూడా ఒక వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ ఫై కంపెనీస్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేస్తా ఇట్స్ అ డైరెక్టర్ రోల్ ఓకే సో అన్నీ చేసుకుంటూ ఉంటాం కానీ మనం పుట్టిన గడ్డలో ఇంత అరాచకాలు జరుగుతుంటే ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరించి మాట్లాడాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఏ అది ఎక్కడైనా ఉండనివ్వండి అమెరికాలో ఉండని అక్కడ ఆకాశంలో ఉండని అండి ఇట్ డజంట్ మ్యాటర్ బట్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం ఆ రోజు మేము చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రజలని ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఏదో వాళ్ళ మీద భయపెట్టే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఆ ప్లాట్ఫామ్ తీసుకొని మేము ప్రశ్నించడం వల్ల ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రలో ఉందండి మీరు హైదరాబాద్లో ఉంటారు కదా మీరు ఆంధ్రలో ఉంటాను పుట్టి పెరిగింది ఆంధ్రలో కానీ సెటిల్ అయింది నేను చదువు స్వతహా చదువుకుంది మాత్రం తెలంగాణలో బట్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిపోయిందో నా ఓటర్కి ఇక్కడ మార్చేసుకున్నాను మీరు ఒక ఓటర్గా బాధపడుతూ వీడియోలు చేశారు ఓటర్గా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా కానివ్వండి ఏదైనా సరే అన్యాయం గురించే మాట్లాడడం అన్యాయం అన్యాయం గురించి మార్చిన ప్రభుత్వం గురించి కానీ కొంత పదజాలం కూడా ఒక పదునైన పదజాలం వాడడం కరెక్ట్ అంటారా మీరు పదునైన పదజాలం అంటే జగన్మోహన్ రెడ్డి చేతులు చేతులతో చేసి చూపించేవాడు మేము మాటలతో చూపించేవాళ్ళం అంతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏముండేది మీరు చూశారు ఎంతమందిని రోడ్డు మీద అడ్డంగా నరికేశారో మీరు చూశారు రైట్ అది ఆయన పోలీస్ బలగాలతో అడ్డంగా అధికారంతో అడ్డంగా నరికే కోర్స్ నరకలేదా అండి మాచల్లలో ఆయన్ని చంద్రయ్య నరకలేదా అడ్డంగా గొంతు రోడ్డు మీద కోసలేదా ఆయన్ని అంటే ఎన్నో ఉన్నాయి అంటే బేసికల్ ఇక్కడ ఏంటంటేనండి నాకు ఇక్కడ జరుగుతున్న అరాచకాల పట్ల ఈ సమస్యల పట్ల ఒక అవగాహన ఉండదు జగన్మోహన్ రెడ్డి నాకు ఎడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు అది అంటారనమాట ఆ రోజు నరికింది జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రోజు ఆడ సచ్చింది చంద్రబాబు నాయుడు ఇది కాదు ఈయనకు సంబంధం లేదు ఆయనకు సంబంధం లేదు ఈ ప్రభుత్వంలో చంపితే వీళ్ళేం వైసీపీలో వచ్చాయి మా కార్యకర్తను చంపేశారు అప్పుడే ఊచకోత స్టార్ట్ అయిందని వాళ్ళు అంటారు దాన్ని ఆ రోజు ఆ రోజు ఆయన చచ్చిపోతే చంద్రయంపేశారు ఈ రోజు వాస్తవం చెప్తా నేను ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన రాజకీయాలు మాట చేస్తున్నాడో నేను మీకు ఉదాహరణతో చెప్తా మొన్న రీసెంట్ గా ఒక కూడా చేశారు మటర్ అయింది కదా ఇద్దరు వైసీపీ వాళ్ళే కదా ఇద్దరు వైసీపీలో కలిపాడు ఎన్నికలకు చెప్తానే ఆ టీడీపీలోకి వచ్చిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు హార్డ్ కోర్ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసి పక్కకు పెట్టి వేరే ఇంకొక ఇంకొక అబ్బాయిని అక్కడ ప్రోత్సహించారు అప్పటి నుంచే వాళ్ళ లొకలోకలు ఉన్నాయి ఆ లొకలోకలు ఉండడంతో ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఎలక్షన్స్కి ముందు అది మాట మాట పెరిగి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు దాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు అది జగన్ గారికి రాంగ్ ప్రొజెక్ట్ చేయద్దు ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో ఆ మర్డర్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు డైరెక్ట్ గా ఎందుకు బోండా గారి మీద దాడి చేసింది వైసీపీకి సంబంధించిన నాయకుడు కాదా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు ఆపకుండా మొన్న ఇష్యూ అయినప్పుడు చంద్రబాబు గారు ఆయన జగన్ గారు ఏం చేస్తారండి వాళ్ళ ఉద్యోగ వాళ్ళ యొక్క విధులు వాళ్ళకుంటే ఒక సీఎం గా చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉంటారు ఆ రోజు జగన్ గారు బిజీ ఉంటారు పలానాడు పలాన్ చోట కత్తి పెట్టి చంపుతాడని తెలిసి చంద్రబాబు కంట్రోల్ చేయాలి ముఖ్యమంత్రి గ్రామాల్లో జరిగే దానికి ఆర్డర్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే పదే పదే అదే ఇన్సిడెంట్స్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఎలా మాట్లాడతారు మీరు అంటే ఇప్పుడు ఎట్లు జగన్మోహన్ ఈ ప్రభుత్వంలో ఏ అరాచకాలు జరిగినా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో జరిగింది దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత నేను అదే చెప్తున్నా లాస్ట్ జగన్ ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదనుకోవచ్చా వాళ్ళిద్దరు ఒకరికొకరు కూర్చున్నారు నేను ఆ ఇష్యూ అయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇమీడియట్ గా రివ్యూ చేసి మొత్తం స్ట్రెంగ్ చేశారు కదా ఇప్పుడు ఎక్కడ గొడవలు జరిగే సమస్య లేదు కదా ఇప్పుడు గొడవలు ఎక్కడైనా జరుగుతున్నాయి అని తెలిసినా సరే పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఎవ్రీడే మా హోంమంత్రి అనిత గారు నవ్వాన్ దెన్ ఎస్పీలతో డిఎస్పీలతో ఏసీపీలతో ఆమె రివ్యూ చేసుకుంటూ ప్రతి అనుక్షణం రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏదో జరిగితే దానికి ఈ గవర్నమెంట్ కాదు నంద్యాల దగ్గర నందికొట్టుకూరు దగ్గర ఒక అమ్మాయిని పది సంవత్సరాల అమ్మాయిని ముగ్గురు టెన్త్ క్లాస్ పిల్లలు రేప్ చేసి చంపేశారు వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు కూడా సహకరించారు తండ్రులు కూడా వాళ్ళు చంపా ముందుకొస్తే ఆడాడో పడేశామంటే రాజకీయం ఎవరు నేను చెప్తున్నాను వాళ్ళు కూడా అన్నారు ఈ గవర్నమెంట్ లో ఇలా జరిగిందని వాళ్ళు ఆరోపించారు అది తప్పు అరే చంద్రబాబు గారు ఎక్కడో ఉంటారు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు ఆయన రివ్యూలు ఆయన ఉంటాడు దాన్ని తీసుకొచ్చి దీనికి ఆపాదించడం ఎక్కడో అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అంటున్నా నేను మీరు చెప్పే తప్పు దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇది జరగడం ఇట్లా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒకసారి కూడా కూడా తప్పు రైట్ కంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే రెండు ఇన్సిడెంట్లు అయితే ఓకే మూడు ఇన్సిడెంట్లు అయితే ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిరోజు ప్రతి నెల దినదిన నూరేళ్ళ గండంలా గడిపారు కదా ఐదు సంవత్సరాలు ప్రజలు మీరు చూసారా ప్రజలు ఎక్కడైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటే ఎమ్మటి ఇమీడియట్గా కేసులు పెట్టి లోపల రైతులకి బేడీ లేచిన దరిద్రమైన ప్రభుత్వం ఎవరు ఉందా అండి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు పచ్చి అబద్ధాలు నిజాల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు మీకు ఒక ఉదాహరణ చెప్తా మీకు మీకు తెలిసిన ఉదాహరణ చెప్తా మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ అని అంటాడు అవునా అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు అవునా ఎంత పచ్చి అబద్ధాల కోరు ఇక్కడ ప్రూవ్ చేస్తాను నీకు సెవెంటీ టూలో చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ అయిపోయింది సెవెంటీ ఫైవ్లో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్ అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాలేజ్లో వచ్చాడు పెద్దరెడ్డి గారు చంద్రబాబు గారు వన్ ఇయర్ సీనియర్ లేదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ సీనియర్స్ టూ ఇయర్స్ సీనియర్స్ ఏజ్లో మూడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంది సబ్జెక్ట్స్ లో టూ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అయితే ఎలా సీనియర్ ఎలా క్లాస్మేట్ అవుతాడండి ఎలా క్లాస్మేట్ అవుతాడు జస్ట్ మీడియా కోసం అని చెప్పి నోటికి ఎంతో అబద్దాలు వస్తే అంత పచ్చి అబద్దాలు మాట్లాడి టీఆర్పీల కోసము వాళ్ళ ఏదో ఆఫ్ ఏదోకోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదు కదా పట్టించుకోపోతే ఏదో రాసుకోవడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు లైమ్ లైట్ లోకి వచ్చాడు కదా లైమ్ అందుకే మీరు కూడా లైమ్ లైట్ లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు అసలు యశస్వి బొద్దులు అంటే ఎవరికి తెలియదు రెండు వేల తర్వాత మీరు పెట్టే వీడియోల వల్ల రెండు వేల ఇరవై మూడులో మీ అరెస్టుతో యశస్వి బొద్దులు అనేది ఒక్కసారిగా స్క్రీన్ మీదకి వచ్చేసింది అవును అదే కదా కావాల్సింది ఎవరు అరెస్ట్ చేయమన్నాడు నేను అరెస్ట్ చేయమన్నా ఎవరు వీడియోలు పెట్టమన్నారు సమస్యల పట్ల వీడియోలు ప్రశ్నించే సమస్యల మీద ప్రశ్నించే హక్కు ప్రశ్నించే దమ్ము మాకుంది మేము చేస్తున్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి నేను చెప్తానండి రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను చేసే దమ్ము మాకు చేసుకోమన్నాం కదా భయపడ్డామా భయపడ్డామా అక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ చేసుకొని అమరావతి తీసుకొచ్చే లోపు దగ్గర దగ్గర సజ్జల రామకృష్ణారా ఆఫీస్ ఆఫీస్ నుంచి నా కార్లో ఉన్న సిఐకి ప్రతి పదిహేను నిమిషాలకి ప్రతి గంటకి ఫోన్ వస్తుంది మీకు చూపించారు వాళ్ళు మాట్లాడేది తెలియదా సార్ మాట్లాడేది తెలీదా మీరు ఎట్లా ఉంది అంటే బీకామ్ లో ఫిక్స్ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు అన్ని కూడా దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఆ రోజు కూడా ఎస్ఐ అడిగాడు సిఐ అడిగాడు నన్ను ఎందుకు తమ్ముడు ఇవన్నీ కూడా అంటే ఏం చేస్తారు సార్ మీరు చంపేస్తారు అంతే కదా చంపేసేయండి అని అన్న ఆ ఇష్యూ అయినప్పుడు కూడా మీరు ఎయిర్పోర్ట్ లో మీరు చనిపోతే ఎవరికి నష్టం ఎవరికి నష్టం ఎవరికి నష్టం ఉండదు మా పేరే మా ఫ్యామిలీకి నష్టం ఉంటుంది అండి అది ఆ ఫ్యామిలీ లేదా మీకు ఫ్యామిలీ ఉందా లేదని నమ్ముకున్న మీ భార్య అంటేనే అంటే మిమ్మల్ని తొమ్మిది నెలలు మా మోసి కలిగిన మీ తల్లికి రక్త సంబంధంతో మీ సోదరుడికి చాలా బాగుంటుంది వర్షం ఉంటుంది అంటే ఎయిపిఎస్టార్ ఏంటంటే ఇక్కడ మీకు తెలియింది ఏముందంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా కక్ష సాధింపు చర్యల్లో జైల్లో పెట్టేశాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తుంటే మాట్లాడాల్సిన అవసరం మా అందరి మీద ఉంది మేము మాట్లాడాము ప్రజల్లోకి చేతన పరిచాము నేను ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు క్యాంపెయిన్ చేసాము పులివెందులో కూడా క్యాంపెయిన్ చేశాను పులివెందుల్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు డోర్ డోర్ నాక్ చేస్తున్నప్పుడు అరుగు మీద కూర్చున్న ఒక తాతను అడిగాను తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు తాత అంటే ఆయన ఏ పార్టీకి ఓటేస్తే చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆయన మాట్లాడాల నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తాత నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే జగన్ గురించి పులివెందల్లో పులివెందల వాసి ఒక తాత అడుగు మీద కూర్చుని బూతులు మాట్లాడాడు అక్కడ ఆ రోజు నాకు అర్థమైంది రెడ్డి గారికి ఎంత అక్కడ ఫేమ్ ఉంది ఎంత పలుకుబడి ఉంది అని ఎంత మంచి మనిషి ఆ రోజు నాకు అర్థమైంది ఆయన ఆయన నాకు ఐదు నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే అసలు టోటల్ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది నేను ఆ రోజే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతాడు అనుకోని ఎందుకంటే సొంత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి పులివెంతలో ఓడిపోవడం అనేది ఓడిపోతాడు అంటే అది ఫుల్ మాటలు మాట్లాడుతున్నట్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళ కాన్స్టెన్సీలు వాళ్ళు కొంచెం ముద్ర వేసుకుంటారు అది అది కామన్ సో కుప్పంలో చంద్రబాబు నాయుడిని పులివెందల్లో వాళ్ళు దగ్గర ఓడించలేదు వీళ్ళు ఎవరికి ఎవరు హీరోలను తెలుసుకోవాలంటే ఒక న్యూటల్ నియోజకవర్గం తీసుకొని నిలబడాలి హార్డుకోర్ వైసీపీ నియోజకవర్గం తెలుగుదేశం నిలబడాలి తెలుగుదేశం నియోజకవర్గం వైసీపీ నిలబడాలి అట్లనే కాదు న్యూట్రల్ నియోజకవర్గం ఎవరు వద్దు ఒక న్యూట్రల్ నియోజకవర్గం ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది అది చేయరు పులివెందల్లో నిన్ను ఓడిస్తారంటారు కుప్పంలో నిన్ను అది ఎవరి వల్ల కాదు అది అక్కడా కాదు ఇక్కడా కాదు కళలు కను మెజార్టీ అటో ఇటు తగ్గిస్తారు ఒక ఐదు వేలు అటో ఇటు ముప్పై వేలు తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి తగ్గించారు ఇచ్చారు పెంచారు జరుగుతుంది మెజార్టీ అంతేగాని హా చంద్రబాబు నాయుడు గారికైనా జగన్ గారికైనా మెజారిటీ మెజార్టీ తగ్గించగలరు ఓటమి అయితే జరగదు ఓటమి జరగని పనేది వాళ్ళకి తెలుసు న్యూట్రల్ నియోజకవర్గం ఎగ్జాక్ట్ నేను ఒప్పుకుంటా దానిలో ఎటువంటి బేసిజాలు లేవు కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇగో ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఈగోయిస్టిక్ బేసికల్లీ మీకు నాకెందుకు ఇగో ఉందండి నేను నాకు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి ఆయన చేస్తున్న రాచకాలు చేయొద్దని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయనకు నేనంటే ఇష్టం లేదు నాకు ఆయనంటే ఇష్టమే చాలా ఇష్టం చాలా ఇష్టం చే మా చిన్న మేము మా చిన్న మేము చంపుకున్నాము మీరు చంపుకున్నారా మా చిన్న మేము చంపుకుంటాం మా కోడి మాకు అది ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద కరెక్ట్ వేసుకున్నాడు అందుకే చెప్తున్నా కదా ఎందుకంటే వాళ్ళ బాబా వాళ్ళు చంపుకున్నారని చెప్పుకున్నప్పుడు మేము చెప్పుకోవడం తప్పే ముందు మాకు ఇష్టమైన వ్యక్తి మేము ఉగ్రవాదాన్ని పిలుస్తాము ఆ పిల్లోడు బయట తిరిగితే చెడిపోతాడు తీసుకుపోయి నాలుగు రోజులు లోపల పెడితే బాగుపడతాడని వాళ్ళు అరెస్ట్ చేశారే మిమ్మల్ని పిల్లోడు చెడిపోతున్నాడు బయట తిరిగి తీసుకెళ్లి నాలుగు రోజులు లోపల పెడితే బాగుపడతాడేమో బుద్ధి తెచ్చుకుంటాడు వాళ్ళు చేసి నాలుగు రోజులుగా నలభై రోజులు పెట్టి ఉండాల్సింది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏందనేది జైలు గోడలు బద్దలు కొడుతుంటే జైలు గోడలు బద్దలు పెట్టాల్సిన అవసరం మేము మళ్ళీ వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక పది సి నేను నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిందో నేను చెప్తానండి మీకు ఓకే ఇష్యూ అరెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారు ఏమన్నా టిఫిన్లు భోజనాలు ఏమైనా పెట్టారా జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడ్డాడు అని నేను అనుకుంటా ఎందుకంటే టచ్ కూడా చేయాలను టచ్ కూడా చేయాల నేను అరెస్ట్ అయిన క్షణం నుంచి నన్ను అమరావతి తీసుకొచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చే వరకు ఒక్క ఇంచు కూడా నేను ఐ వాస్ ప్రిపేర్ ఫర్ ఇట్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఒక రెండు రౌండ్లు వేస్తారు కుదిరితే రామ రఘురామకృష్ణరాజు కంటే కూడా ఒక ఇంకొక రౌండ్ ఎక్కువ వేస్తారు అనుకున్నాను లిటల్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఎందుకంటే ఎప్పుడైతే నేను ఫైట్ స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను బయటపెట్టానో అప్పుడే నిర్ణయించుకున్నా ఓకే ఆర్ ఫైటింగ్ విత్ టెర్రరిస్ట్ నేను ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ఉగ్రవాదు అంటానంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే ఒక వెయ్యి ఉగ్రవాదులు ఎంత భయంకరంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత భయంకరంగా ఉంటాడు ఆ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని పదే పదే చెప్తూ ఉంటా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఎంత సర్వనాశారు ఎందుకు చక్కగా చదువుకున్నారు విదేశాలకు వెళ్ళారు అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవచ్చు గతంలో అంత వైసీఆర్ కాంగ్రెస్ పార్టీలో కళ్ళ మరికృష్ణ అబ్బాయి ఎక్కడో లండన్ లో చదువుకున్నాడంట ఇక్కడికి వచ్చి పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ కోసం ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉగ్రవాది తీవ్రవాది ఆడు ఈడని ఏదో విమర్శిస్తూ చేశారు అనమాట అంటే భవిష్యత్తు అనేది ఉంటుంది మనకు మనకు నేను ప్రభుత్వం గురించి అలాంటి వీడియోలు ఆ రోజు కృష్ణారెడ్డి కళ్ళ మీరు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదండి మేము ఏడా కూడా జగన్మోహన్ అమ్మాలి భూతులు తిట్టలేదు నేను నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదే అని అన్న అది పెద్ద ఎందుకు ఆయన రాజకీయ ఉగ్రవాది అని తప్పే ముందు అనడానికి ఇది కూడా స్థాయి ఏంటి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు అనడానికి ఆయన మీరు ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తుంటే దమ్ము ప్రతి ఒక్క ఓటర్వాది మనకు రాజకీయ ఉగ్రవాది కాబట్టి ఉగ్రవాది అంటున్నాము ప్రాబ్లం ఏముంది ఆయన ఉగ్రవాది రాజకీయ ఉగ్రవాది నేను ఒక్క ఆయన ఆర్థిక ఉగ్రవాదం నేను అల్ల ఆర్థిక ఉగ్రవాదం కోర్టు అన్నది ఆయన జగన్మోహన్ రెడ్డి మీకేం హక్కు ఉంది అంటే కోర్టు అంది కాబట్టి మేము అంటున్నాం కోర్టు చెప్పి కోర్టు అని పేరు పెట్టింది మీరే చెప్పచ్చు కదా కోర్టు చెప్పి కోర్టు ఇచ్చే తీర్పు నేనే ఇస్తాను ఇవ్వచ్చు అట్లా చెప్పాల కోర్టు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది అది కోర్ట్ అండి జుడిషియరీ మీరు మాట్లాడే మీరు మాట్లాడినవ్వండి నేను చెప్పేది మొత్తం మాట్లాడి నేను చెప్పేదివ్వండి నేను కంప్లీట్ చేయనివ్వండి మీరు మధ్యలో ఆపకండి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని చెప్పి కోర్టు ముద్ర వేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం వాళ్ళ గురించి మాట్లాడే సమయం ఎవరికైనా ఉంటుంది ఆయన ప్రజాక్షేత్రంలో లేకపోతే ప్రజల్లో లేకపోతే ఆయన గురించి మేము ఎందుకు టాక్ అబౌట్ హెమ్ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు తప్పులు చేస్తున్నాడు తప్పులు చేస్తున్నప్పుడు మాట్లాడే అవకాశము ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి ఉంటుంది హక్కి ఉంటుంది మాట్లాడతానికి హక్కేం కావాలండి ఎవరికి జగన్మోహన్ రెడ్డి కూడా లైన్ ఉండాలంటున్నా జగన్మోహన్ రెడ్డి పేరి నానితో కొడాలి నానితో రోజాతో వీళ్ళందరినీ వీళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారిని అని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ బూతులు తిట్టాలి కదా నేను ఏ రోజు పార్టీని నెత్తి మీద పెట్టుకోవాలి నేను ఓన్లీ కంటెంట్ గురించే మాట్లాడను నేను ఎక్కడైనా చూసారా మీరు నేను జగన్ చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప పొగడతాలు ఇవన్నీ ఇప్పుడు చేశానా చేయను నాకు అవసరం లేదు ఇట్స్ ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఫర్ మీ స్టేట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నా రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేస్తున్నాడనే కోపం ఉంది ఓపెన్ గా చెప్తున్నా చేస్తున్నారు ఊరికి చెప్పండి నేను నా ఊరికి నేను చేస్తే చెప్తాను అండి సిసి రోడ్ లో మా వీధిలో వెళ్ళి అడగండి ఓకే దగ్గర పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను పదహారు లక్షలకి సిసి రోడ్ వచ్చేసి మా వీధిలో అంటున్నా మా వీధిలో మా వీధికి మా ఇంటికి వెళ్ళతానికి ఎన్ని మీటర్లు వేశారు మేబీ ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్ అనుకుంటా వన్ పాయింట్ టూ కిలోమీటర్ పదహారు లక్షలు తీసేశారు సిమెంట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ నేను తార్ రోడ్ కాదు అడిగేది సిమెంట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉండొచ్చు వన్ పాయింట్ టూ కిలోమీటర్ సిసి రోడ్ పదహారు లక్షలు లక్షలు పది లక్షలు అయింది అప్పట్లో చాలా గ్రేట్ అండి మీరు అప్పట్లో ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ కూడా అంటే నైన్టీన్ సెవెంటీసా లేదు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ మధ్యలో మేము ఇచ్చిన డబ్బులకి గవర్నమెంట్ మ్యాచ్ చేసేది ఓకే మ్యాచింగ్ గ్రాండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఉండేది సో మేము సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీన్ ల్యాక్స్ మ్యాచ్ చేసి ఇచ్చాము మిగతాది గవర్నమెంట్ ఆరు లక్షలతో రోడ్డు వేసేటట్టు ఇది బాగుంది అని లేదు అప్పుడు మా గవర్నమెంట్ మా ఇంటి దగ్గర ఐదు వందల మీటర్లకే రోడ్ ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో మూడు కోట్లు అవుతుంది నాలుగు కోట్లు అవుతుంది బడ్జెట్ అక్కడ అంతా ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఎట్లుండేవి అంటే మీరు ఒక పనితో చేస్తున్నారు అనుకోండి కాంట్రాక్టర్ ఎగ్జాంపుల్ మిగతా బిడ్డింగ్స్ అదేం ఉండే కాదు కోటి రూపాయలు తక్కువలో ఉండి ఉంటే ఏదైనా రోడ్డు కానీ లేదా వాటర్ ట్యాంక్ అని కట్టిస్తున్నారు అనుకోండి ఎన్ఆర్ఐ ఏదైనా ఫండ్ ఇస్తే కనుక దాన్ని మ్యాచ్ చేసి కాంట్రాక్ట్ మంచిగా ఆ టైంలో జరిగింది సో మేము అట్లా చేయించుకున్నాం ఎందుకంటే ఆ వీధిలో పది ఇల్లు ఉంటే చేయించుకున్నాం అదేవిధంగా స్కూళ్ళకి కొంత డొనేట్ చేస్తూ ఉంటాం పదిహేను మంది పిల్లల్ని చదివిస్తున్నాను కోవిడ్లో ముగ్గురు మా వాచ్మెన్లో మూడిళ్ళల్లో వాచ్మెన్ ఉంటే మూడు ఇళ్లలో వాచ్మెన్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ భారీ చనిపోతే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని చదివిస్తున్నాం అలా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు మంది పిల్లల్ని ఇప్పుడు చదివిస్తున్నాం మొదటి ఇద్దరు టెన్త్ వరకు చదివిస్తాను ఎందుకంటే దానివల్ల ఎఫోర్ట్ చేయలేము కాబట్టి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయిపోయింది కాబట్టి పన్నెండు మంది పిల్లలు మిగిలారు సో మేము చేయాల్సిందంతా సొసైటీ పరంగా మేము చేస్తున్నాం విఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బాగుంటు డూ బట్ మీలాంటి వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీరెవరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం అంటే మీరెవరు అంటే ప్రశ్నించవచ్చు మన స్థాయిని బాటి మనం మాట్లాడకూడదు అసలు జగన్మోహన్ రెడ్డి పౌరుడిగా ఎవరు ఎవరైనా ప్రశ్నించవచ్చు మాట్లాడుతున్నారు ఓటరు ఒక స్థాయి ఉంటుంది ఏ స్థాయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడానికి స్థాయి కావాలంటే ఎంపీటీసీ సీఎం ని విమర్శించడం ఇవన్నీ కాదు ఎంపీటీసీ ఒక ఎంపిపి ని యమర్చించావు ఒక జెడ్పిసి చేస్తేనే పరిధిని దాటిమర్శించాలికడా ఎవరైనా కావొచ్చు డిఫైన్ చేయడానికి ఎవరు అంటా ఎవడు ఎవర్ని ప్రశ్నించు డిఫైన్ చేయాల్సిన అవసరం ఏముంది రాజ్యాంగం రాజ్యాంగంలో రాసిందా ఒక సామాన్య పౌరుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదు లేదా మన సానం ఒక ఎంపిటిసి ఒక ఎల్ఎన్ ప్రశ్నించకూడదనే రాజ్యాంగంలో రాసిందా మీకు చిప్పు కరెక్ట్ ఉందా ఆఫ్ కోర్స్ ఉంది ఉందా కరెక్ట్ ఏమ వైరస్ ఏం కాలేదు జగన్మోహన్ మోహన్ రెడ్డి చిప్పి దొబ్బింది అందరి చిప్పి దొబ్బింది అని అనుకోను నాకు ఏమంటే నేను ఏమంటున్నాను అంటే మీకు అర్థం కాలేదు ఒక పౌరుడుగా ప్రశ్నించవచ్చు తప్పు కాదు మన పరిధి దాటి స్థాయిని మించి మాట్లాడుకుంటాము తప్పు అంటున్నాను దానికి రాజ్యాంగము మన అదేనండి పరిధి అర్థం కరెక్ట్ చేసుకోలేకపోతున్నాయి కరెప్ట్ కరెక్ట్ అండి మీరు అడుగుతున్నారు కాబట్టి మీ చిక్కు కరెక్ట్ అయిందని నేను అనుకోవాలి రైట్కున్నాను చూస్తారు ఒక్క నిమిషం మన పరిధి మన పరిధి దాటి ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అని ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడకలేదండి మేము మేము ఎక్కడ ఉగ్రవాదులు తీవ్రవాదులు వాడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు నాతో పది సార్లు చెప్పిస్తున్నారు నేను పది సార్లు కాదు వంద సార్లు కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి రాజకీయ టెర్రరిస్ట్ అని నేను చెప్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా పరిధి ఓకే స్థాయి ఏంటండి ఎవరికి స్థాయి కావాలి ఎవరు ఎవరి స్థాయి చూడాలి వాళ్ళ స్థాయి అయితే ఏంటి మా స్థాయి అయితే ఏంటి స్థాయి ఇక్కడ మ్యాటర్ కాదండి ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఎవరినైనా ప్రశ్నించే అందరికీ తప్పు చేస్తే మీరు ప్రశ్నిస్తారు మీరు మాట్లాడి తప్పు అనుకుంటే వాళ్ళు అరెస్టులు చేస్తారు ఇది కామన్ ఏమన్లో మిమ్మల్ని కొట్టలేదు తిట్లా అంటే అమ్మగారు బాధపడలేదా పాపం నా కొడుకుని ఇంత చదివించి స్థాయిలో తీసుకొస్తే మా కొడుకుని పోలీసులు పట్టి మా ఆయన చూసి సినిమా లాగా ఉన్నాడు బాహుబలి లాగా ప్రభాస్ లాగా ఉన్నాడు ఏంది మా ఆయనను పోలీసులు తీసుకెళ్ళమని మీ ఆవిడ జగన్ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ఏంటంటే పోలీసులు ఎత్తుకెళ్ళటము లేదా చేయటమో అనేది సెకండరీ ఇష్యూ మేము ఇష్యూస్ మేము ఫైట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నేనే తీసుకెళ్ళి వేసిన వాళ్ళు మేము ఎంతండీ వి ఆర్ ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ రైట్ పోర్ట్ లో రెస్ట్ చేశారు మిమ్మల్ని లుక్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు ఓకే లుక్ అవుతుంది స్థాయికి వెళ్ళిపోయారు మీరు స్థాయి ఏముందండి మళ్ళీ దీనిలో స్థాయి ఏం లేదు ఔట్ నోటీస్ అసలు లుక్ నోటీస్ ఎవరికి ఇస్తారు తెలుసా హంచు ప్రభాకర్ లాగా మీరు ఆడే ఉండిపోవచ్చు ఎందుకు వచ్చారు ఎందుకో చెప్తుందాక చూడు మాట్లాడేస్తాడు అమెరికార్ ఉంటాడు ఏం ఏడా భయపడలేదండి మేం చేసింది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ పార్టీ విధానాల మీద కానీ చేసిన వీడియోస్లో ఒక్క వీడియో ఒక్క వీడియో మీద కూడా కేసు పెట్టావాళ్ళు నేను మాట్లాడిన తప్పు అని ఎక్కడ కేసు పెట్టాలి కేసులు పెట్టిందల్లా కేసులన్న తప్పుడు కేసులు పెట్టారు నా ఎఫ్ఐఆర్లో నా ఎఫ్ఐఆర్లు అన్నీ మీకు పంపిస్తాను నా ఎఫ్ఐఆర్ అన్నిటిలో చూడండి ఎక్కడ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ కంటెంట్ తప్పు మాట్లాడడానికి ఎక్కడ పెట్టలా ఏమని పెట్టారు ఈ కంటెంట్లో రాజకీయ ఉగ్రవాదని అన్నాడు అందుకే కేసు పెట్టారు ఈ కంటెంట్లో పిచ్చోడని అన్నారు అందుకే కేసు పెట్టారు ఇవా కేసులు పెట్టేవి నేను రా నేను చెప్పిన కంటెంట్ తప్పు ఉంది అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ప్రూవ్ చేసిన దమ్ము లేకుండా నా మీద దొంగ కేసులు పెట్టి నన్ను నోరు ముప్పించే ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నేను అనాలి ఇక్కడ ఫేమ్ అయిపోయారు కదా బాగా ఫేమ్ గురించి కాదు ఇట్స్ యూట్యూబ్ ఛానల్ ఆడ చూసాం మీరు ఆ ఇంటర్వ్యూలో చూసాం ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫేమ్ అండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ పోటీ చేయబోతున్నారా మనకి మన నాకు రాజకీయాల్లో వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ లేదండి రాజకీయాల్లోకి వచ్చేది పోటీ చేయాలని ఏం లేదు బట్ ఏంటంటే రాష్ట్రంలో ట్వంటీ లో చంద్రబాబు నాయుడు రోడ్డు పోయిన తర్వాత మేము కంపెనీ పెట్టాం రామకృష్ణ టెక్నో టవర్స్ అని చెప్పి ఆ కడుతున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొన్నాం మేము ఆ ప్రాపర్టీలో మేము ఫ్లోర్ ఫ్లోర్ కొన్నాం మేము నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కొంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం గవర్నమెంట్తో టైప్ ఏం లేదు మేము అక్షరాల మేము దగ్గర దగ్గర నూట యాభై మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పి దిగాం ఆ ప్రాజెక్ట్లోకి దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది మొత్తం క్యాన్సిల్ చేశాడు ఆ రామకృష్ణ టెక్నో టవర్స్ కట్టే వాళ్ళని భయప్రా భయభ్రాంతులు గురేసి వాళ్ళల్లో వాటా ఆగటం వాటా ఆడగటం వల్ల వాళ్ళు కట్టకుండా పారిపోయారు అలానే ఇంకొక పీడబ్ల్యూసీ ప్రైజ్ వాటర్ కూపర్ అనే కంపెనీ మేమే ఆ కంపెనీ వాళ్ళ సీఈఓలతో మాట్లాడే అసిస్టెంట్లతో మా డైరెక్టర్స్తో మాట్లాడి లోకేష్ గారు అక్కడికి వచ్చినా పరిచయం చేశాం వాళ్ళ అమరావతి వచ్చి చూసి చంద్రబాబు నాయుడు గారు విజన్ నచ్చి వాళ్ళు కంపెనీ పెట్టారు కంపెనీ పెట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత వాళ్ళని కూడా రద్దు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ రద్దు చేసేస్తే ఆయనకి తీసేసుకున్నాడు వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఆపరేషన్స్ అన్ని మూవ్ చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి అన్నీ చేసుకున్న తర్వాత రద్దు చేశారు ఇలా ఎన్నో కంపెనీస్ అండి ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు కియా మోటార్స్ లో అనుబంధ సంస్థలు రెండు లక్షల కోట్ల రూపాయలు రావాల్సిన అనుబంధ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సిన అనుబంధ సంస్థలు పోయి బెంగళూరులో పెట్టుకున్నారు ఎందుకంటే ఇవన్నీ తెలిసిన తర్వాత ఎంతో మంది నాలాంటి వాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయి ఇక్కడ వాళ్ళు డ్రగ్స్ కలవాటు పడిపోయి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాము నేను రెండు వేల నేను చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కాలేజీలో చదువుకున్నా చంద్రబాబు నాయుడు గారు సెంట్ మేరీస్ లో చదువుకున్నా హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కంపెనీలు అంటే ఆయన హయాంలో వచ్చిన కంపెనీలో పనిచేశా విప్రోలో పనిచేశా తద్వారా నేను విదేశాలకు వెళ్ళాం ఓకే అలానే మాలాగానే అందరూ చదువుకోవాలి అందరికీ ఆపర్చునిటీస్ రావాలి అనుకోవడం తప్ప అదే అదే అనుకోని అదే చేశాము ఇలా చేయడం తప్పు అని చెప్పే ప్రయత్నం చేశాం మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈవెన్చువల్గా ఉగ్రవాదం ఎప్పుడు అల్లా ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ గురించి అని అప్పుడు ముందు వరకు కూడా మేము క్లియర్గా చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడేవాడిని మిస్టర్ ముఖ్యమంత్రి అని మాట్లాడేవాడిని మిస్టర్ జగన్ అని మాట్లాడవాడిని ఓకే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రెస్పెక్ట్ దర్ బట్ ట్వంటీ ట్వంటీ టూలో ఆయన కొన్ని పరిణామాల వల్ల ఎప్పుడైతే మా ఇళ్ళ మీద దాడి చేయడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే మా మా ఇళ్ళ మీద దాడి చేశాడు మా ఇంటి మీద దాడి దాడి చేశారా జగన్ గారు దాడి చేశారు వచ్చి అంటే జగన్ గారు దాడి చేయాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి వచ్చి దాడి చేశారు వాళ్ళు చెప్పిన మనుషులే అంటే జగన్ గారు దాడి చేశారని అడగద్దండి మీరు జగన్ ప్రభుత్వంలో జరిగిందేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందని నాకు అనవసరం కానీ మేము మాట్లాడుతున్నప్పుడు వైసీపీ మీద అటాక్ చేస్తున్నప్పుడు వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరు వచ్చి ఇల్లు భాగాలు కొట్టినా జగన్ సంబంధించినదే సంబంధించినది అది అంటే ఆయన ఆఫీస్ తెలియకునేది అంటే జరిగితే చంద్రబాబు నాయుడు సంబంధించేది జగన్ గారు హయాంలో వైసీపీ జగన్ గారికి సంబంధించింది అంతే అంటే ఇది అది సిచ్యుయేషన్ ఏంటంటే ఇక్కడ అన్యాయం వేరు వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి విధులు ఉన్నాయండి ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా రోడ్డు మీద తట్టాడు మట్టేసాడా ఒక కనీసం పది మందికి ఉపాధి కల్పించాడా ఏం చేశాడు జగన్మోహన్ ఏం పనులు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా లక్షన్నర కోట్ల రూపాయలు పేద ప్రజలు పంచాను అన్నాడు సరే పంచాడు మిగతా ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి ల్యాండ్ మీద రెండు లక్షల అరవై కోట్లు అన్నాడు అనుకున్నా లక్ష కోట్లు తగ్గించారు రెండు లక్షల అరవై రెండు లక్షల అరవై కోట్లు మీ లెక్క ప్రకారమే ఏడున్నర లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి కదా అదే విధంగా ల్యాండ్ శాండ్ మీద దొబ్బేసింది లిక్కర్ మీద దొబ్బేసింది సహజ వనరుల మీద దొబ్బేసినాయి ఇవన్నీ ఎక్కడ పోయినాయి అంటున్నా డబ్బులు అన్నీ కూడా సహజ వనరులు ఒకటే కదా అంటే శాండ్ అన్న నేను అంటుంది బాక్స్ అయి ల్యాటర్ అయి టైటానియము తోరియము ఎర్రచందనము ఇవన్నీ తొవ్వేస్తారు కదా ఇవి కూడా సహజ వనరులే కదా సో ఆ సహజ వనరులతో కంపేర్ చేస్తే నేను శాండ్ దానిలో కలపదలుచుకోవాలి అందుకే శాండ్ అని మీరు బీకామ్ లో ఫిజిక్స్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు నా దగ్గర నా దగ్గర కుదరదు అది డెఫినెట్ గా మీరు ట్రై చేయండి కుదరాలని నేనేం ట్రై చేయట్లేదు అంటే చెప్తున్నా ఇసుక అంటారు మళ్ళీ సహజ వనరులు సహజ వనరులు ఇసుక కూడా ఒకటి కదా సహజ తప్పేమో నాకు తెలియదు సహజ వనరులు ఇసుక లేదేమో నాకు తెలియదు ఉందా సహజ వనరులు ఇసుక ఉంటదండి కాదని అట్లా నేను అంటుంది ఏంటంటే మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారు ట్రై చేయట్లేదు నాకేండి అవసరం ఇంత మేధావి వర్గానికి చెందిన వారు మీరు అసలు ప్రతి కంటెంట్ మీద ఇంత అనర్గలంగా మాట్లాడుతారు మిమ్మల్ని ఇరికించేంత శక్తి నాకు చదువుకున్నారు మీరు నారాజు గారు మీరు వేసే పంచులకి నాకు బండ్గా గణేష్ అన్న గుర్తొస్తారు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు అవును స్కూలింగ్ వచ్చేసి సాయి స్కూల్ చేశా తెనాలి సాయి స్కూల్ ఇంటర్మీడియట్ కూడా సైకాలజీ ఓకే ఇంజనీరింగ్ వచ్చేసి సెంట్ చదివా హైదరాబాద్ దాని తర్వాత ఎంబీఏ చేశాను సింబియాసిస్ యూనివర్సిటీ నుంచి అమ్మగారు ఏం చేసేవారు అండి మమ్మీ హౌస్ వైఫ్ సార్ డాడీ బిజినెస్ చేసేవాళ్ళు ఓకే ఓకే అయితే నాన్నగారు చనిపోయిన అమ్మ బాగా మీకు అండగా నిలబడి బాగా చదివించారు ఓ నాన్నగారు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అదే అదే మేము సెటిల్ అయిన తర్వాత చనిపోయారు సెటిల్ అయిన సెటిల్ తర్వాత చనిపోయారు ఓకే మరి తమ్ముడిని కూడా అమెరికాకి తీసుకోకుండా వ్యాపారం తమ్ముడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు తనకి సర్వీస్ సెంటర్ ఉంది ఓకే ఆల్మోస్ట్ మంచి ద హీస్ వెల్ సెటిల్డ్

నేను జస్ట్ గత ఐదు సంవత్సరాలుగా ముందు కూడా బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళని ఎప్పుడు లైట్లోకి రాలా కాకపోతే ఇక్కడ ఏంటంటే టూ నైన్టీన్ తర్వాత ఇక్కడ క్యాడర్ మాట్లాడటానికి భయపడి కేసులు పెడుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాము మంచి చేసేవారు ఒక పౌరుడుగా స్ట్రైట్గా లై ఫైనల్గా ఒకటే ప్రశ్న పెడతాం ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తప్పులు జరిగితే ఇదే ఏపీ పౌరుడుగా ఒక బాధ్యత గల సిటిజన్గా అలాగే వీడియోలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తాం ఓకే ఏది ఉన్న తప్పు జరిగిన ప్రశ్నిస్తాం ఇదే ఉగ్రవాది ఇదే తీవ్రవాద అనే పదజాలంతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే ఆయన అనడమని కాదు నేను మీకు చెప్పండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా జగన్ ఎవరినన్నా కూడా అది తప్పే అంటారు అది చంద్రబాబు నాయుడు గారు జగన్ అనొచ్చు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారికి జగన్ జగన్మోహన్ రెడ్డికి పో పొంతన లేదు పోటీ కూడా లేదు ఓకే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఇంత కూడా పొంత పోలిక లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక డిఫరెంట్ యానిమల్ ఆల్టిగెదర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఓకే అంటే మనిషి ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగం అని అనుకోవచ్చు ఎందుకంటే ఒక సొంత బాబాయ్ని కూడా అతి కిరాతంగా గుడ్డలు పొడుతూ నరికి చంపించేసి ఆ కుటుంబ సభ్యుల రోడ్డు మీదకి వచ్చి షర్మిలమ్మ కూడా డైరెక్ట్గా దీని బాబాయ్ సావులో జగనన్న హస్తం ఉంది అని చెప్పే స్థాయికి ఏ కుటుంబంలో ఇంత దరిద్రమైన సంఘటన ఎక్కడ జరుగుతాయా మరి జరిగింది అది జరిగింది చేసుకున్న చేసుకున్నంత అదేంట ఆ రోజు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీద నెట్టేశారు గులకరాయి చంద్రబాబు నాయుడు గారు మీద నెట్టేశారు కోడికత్తి డ్రామా చంద్రబాబు నాయుడు గారు పెట్టేశారు అంటే ఎట్లుంటది అంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే ఎంత పచ్చి అబద్దాలు ఇంకా అనేది తెల్ల కోడికది ఇంకా గులకరాయిది ఇంకా కోడికత్తి తెల్లదండి డైరెక్ట్ సార్ మీరు అట్లా మాట్లాడద్దు ఎన్ఐఏ వాళ్ళు కోర్టులో ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డిని రండి మీరు రండి మీరు రండి నేను జగన్మోహన్ రెడ్డి చిడతలు వాయించడం కోడి కత్తి విషయం వాళ్ళు ఇంకా తేల్చలే కులకరాయ విషయం ఇప్పటికి ఇంకా తెలుస్తుందో లేదో తెలియదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని డబ్బులు గులకరాయి ఎవరిది ఎక్కడి నుంచి అన్ని డబ్బులు ఉన్నాయి మేనేజ్ చేసే డబ్బులు ఉన్నాయి కాబట్టి మేనేజ్ నేను ఎవరో ఒకరు ఐదు సంవత్సరాలు ఒకసారి కూర్టుకెళ్ళాడండి అన్ని కేసులు పెట్టుకొని ఎవరు ఉన్నారా పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా ఈసారి వెళ్తాడు కోర్టుకి వెళ్ళాలి కాబట్టి ఓడిపోయాడు కాబట్టి కోర్టు కూడా త్వరతగతిన కేసులు పరిష్కరించి చెప్పేసింది తీసుకోవాలి సుప్రీం కోర్టు చెప్పేసింది చాలా సీరియస్ అయింది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ కోరిక నెరవేర్చబోతున్నారు మీరు హ్యాపీగా ఉండండి యశస్వి గారు మీరు పాము బాధపడతాండి మీరు ఆందోళన మధ్యన చాలా సన్నగా ఉన్నారు నేను ఆ రోజు వీడియోలో చూసిన కొద్దిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఇంకా కోర్టుకు వెళ్ళడం ఏం లేదు అనేసి మీరు కొద్దిగా బుగ్గలని లోపల పోయినాయి ప్రశ్నించాలి నేను అడుగుతున్నాను ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను భారతదేశ చరిత్రలో పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి అవినీతి పనులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయ ఎంత భ్రష్టి పట్టిపోద్ది రాష్ట్రాలు ఎలా సర్వనాశనం అయిపోవడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగులో ప్రజలందరూ గమనించారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రేపు అవి కూడా ఉండవు ఇప్పుడు చేసే రాజకీయాలు చూస్తే మళ్ళీ కుళ్ళు కుతంత రాజకీయాలు మళ్ళీ పచ్చబద్దాలు ఇవన్నీ చెప్తున్నాడు రేపు అవి కూడా ఉండవు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిదరించుకున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోద్ది

ఇన్ బియోలో హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఉంటే కదా ఇన్ బియోలో హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఉంటాయి నేను చెప్పేది నేను అనుకుంటున్నా చెప్తున్నా ఓకే ఉండదు కదా వేణుசாமி దగ్గర కాదు వేణుசாமி చెప్పినట్టు నేను చెప్పట్లేదు ఓకే ఓకే నేను అంటుంది ఏంటంటే ఆయన ఎవరు వేణుசாமி మల్లా మీవేలేదా మీరు ఇంటర్వ్యూ చేశారు కదా వేణుసామి ఓ ఆ స్వామి ఆ వేరే స్వామిని చెప్తున్నా నేను ఏమవుతుంది నాకు తెలిసిన స్వామి అయినా దొంగ స్వామి మంచిగా నాకైతే తెలియదు నేను ఎప్పుడన్నా నేను ఎందుకండి వీడియో రికార్డు ఉంది ఆ పాపం నాకెందుకండి ఒక బ్రాహ్మణుని నేను ఎందుకు అంటానండి నా స్థాయి అంతా నేను అంటుంది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఐ థింకింగ్ దాట్ అంటే పొలిటికల్ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ముఖ చరిత్ర ఎలా ఉండబోతుంది అనేది చిన్న అవగాహన అంత అంతమించి ఏం లేదు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది చెప్పండి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పెట్టుబడులు రాబోతున్నాయి కనీసం పెట్టుబడులు వస్తుంటే కూడా వాళ్ళకి పెట్టుబడులు వాళ్ళు తీసుకెళ్లి తెలంగాణలో పెట్టమనే ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాడు కదా సరే ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాయి ఆ రోజు ఇక్కడ మీరు పెట్టాలనుకున్న సమస్య ఇప్పుడు పెట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ పెడతామండి ఎప్పుడు స్టార్ట్ అంటే మాకు ఇంకా చేసుకోవాలి ఆ కన్స్ట్రక్షన్ కావాలి వాళ్ళు ఎప్పుడు బిల్డింగ్లు కడతారు డబ్బు డబ్బు అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఎప్పుడు కడతారో ఏంటో ఎవరు తెలియదు సో ఇవన్నీ కావాలి చాలా టైం ఉంది అవంతా అయితే కొలికొస్తే మేము పెడదాం అనుకుంటున్నాము ఎందుకంటే గారు మీరు ఇక్కడ సంస్థలు పెట్టాలి వందలు కాదు వేల మందికి మీరు ఉపాధిని కల్పించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందని మనం భావిస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే గతంలో ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలని కోరుకుంటున్నా